స్వప్న అయితే వర్చెన్ల కల్పు తీస్తుంది ఈరోజు వాటర్ సరిపోయినాయి ఇంకా నేను అలా వాటర్ 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 తాగా వాటర్ వాటర్ धूप एंड की वाटर धूप काक मन को गुंत आरीपोन कामूल एंडकोड़ी पनी कदा पनीकने पनी अलसट वस्तु वाटर दागते बहुत कदा అందుకనే చాలా తేవాల చాలా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎరకృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఇన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే నేను మా వర్చెన్ల కలుపు తీస్తున్నా ఇంకా కూలల అనిగినగా విల్చినాము కానీ ఈ రోజు కూలల రారంట రేపు వస్తామన్నారు ఇంకా నేను ఒకదాని నుండి ఏం చేతా అని చెప్పి ఇంకా కలుస్తున్నా కొంచెం అయిపోతది కదా అన్నట్లు కలుస్తున్నా ఎంత కలుస్తావు ఇప్పటికి ఒక మునుము హార్డ్ వరకు కలుస్తున్నా మధ్యల వరకు మళ్ళా అక్క నుంచి ఇక్కడ వస్తున్నావు అయిపోతదంట వైమడి రోజు ఏమో కలుపు చాలా ఉంది అవును కలుపు చాలా ఉంది కదా ఆ పైమడిలో లేదు కానీ దీంట్లో ఉంది అవును ఇంత చాలా ఉంది సరే నీకు వీలైన కడి గల్లు ఓకేనా మడి అయిపోయినా నయమే కదా అదే సరే మళ్ళా నేను అది టమాటా పెట్టే మడలు ఉన్నాయి కదా కిందివి అవును అవి రెండు ట్రాక్టర్ తో రొప్పేస్తా రొప్పేస్తే రేపు డ్రిప్ పైపులను వర్షేద్దాం సరే రేపు నీతో పాటు కూలోలు ఇద్దరు ముగ్గురును తీసుకొచ్చేస్తే ఇద్దరిని తీసుకొస్తే నీకు వాళ్ళకైతే సెట్ అయిపోతుంది సరిపోతుంది కదా కలవడానికి ఇంకా ఎల్లుండి టమాటా నారన్న పెడదాము వీలైతే కూలోలను రేపు దీనికి పెట్టేసి మనం టమాటా నారన్న పెడదాం సరే ఓకేనా సరే కాల్ నీకు వీలైన కాడి జీ ఎక్కువ రిస్క్ తీసుకోకు మోటార్ నడుస్తలేదు ఎందుకని స్టార్టర్ దగ్గరికి అయితే వచ్చి చూసేసినా ఇంకా చూస్తే స్టార్టర్లో అయితే పత్తిల కిట్ అయితే మొత్తం పోయినట్టుంది అంత డ్యామేజ్ అయినట్టుంది బ్లాక్ బ్లాక్ అయినాయి అందుకే మోటార్ సరిగ్గా ఎత్తుకోవట్లేదు ఇంకా పీసులు తీసేసి ఇంకా స్టార్టర్ అయితే కిందికి తీసేసిన ఇంకా స్టార్టర్ పత్తిలు అయితే కొత్త వేసేయాలి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరైతుంది ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే టైం అయింది ఇంకా స్వప్న అయితే పోయిలక్కటే ఆటోలో అయితే పెట్టుకుంటుంది ఇంకా ఆవులు అయితే బయటనే కట్టేసిన అక్కడే ఉన్నాయి ఇంకా ఆవులను లోపల షెడ్లో కట్టేసేయాలి నేను షెడ్లో కట్టేసి పచ్చి మేత అయితేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి ఎంత కలుపు తీసినవరా ఒక మడి తీయగలిగినావు ఒక మడిలో చిన్న సగం చేసినావు కదా ఎందుకు అట్లా కలుపు చాలా ఉంది బాబా కలుపు చాలా ఉంది కాబట్టి ఇంకా వీలు కాలేదు కదా మందు కొట్టిన గానే కలుపు పోలేదు అంటే అది ఎంత గానం పోయింది ఒక అంటే ఒక 50% కలుపు పోయింది మందుకి చాలా పోలే కలుపు ఆ మందు కొట్టకపోతే ఇంకా చాలా కష్టం అవుతుండే తెలుసా మనం చేతితోటి తీయలేకపోదుము మనమైన కూలీలను కూడా పెట్టలేకపోదుము ఎందుకంటే చాలా అవుతుండే ఒక 50% పోయిందిరా మందు కొట్టినందుకు ఇంకొక 50% ఉంది కానీ అయినప్పటికీ చాలా చిన్న చిన్నగా ఉంది అది చేతికి కొద్దిగా అందదు తీయడానికి మళ్ళీ మందు కొట్టింది వాడిపోయిందేమో అట్లే కులిపోయినట్లుంది చేను నిండా కలిపే ఉంది అన్నట్లు ఇంకా తీయడానికి కూడా నీకు భూమి మెత్తగా ఉందా అంటే తీయడానికి ఈజీగా వస్తుంది ఓకే సరే వెళ్దాం
ఇంకా పొయ్యల కట్టలు లేవని చెప్పింది స్వప్న, అందుకని ఇంకా పొయ్యల కట్టలు కూడా నరికేసిన. ఇంకా ఆటోలో అయితే పెట్టుకుంటుంది. ఆవులను కట్టేస్తారా? ఆవులను కట్టేస్తా, వెళ్దాం. ఓకే, ఈరోజు మా పిల్లలు అయితే ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, ఇంకా మేమైతే చేను దగ్గరికి వచ్చినాము. అమ్మ ఉంది ఇంటి దగ్గర, విజయ్ కూడా ఇంటి దగ్గరనే ఉంది. ఇంకా ఆడుకుంటూ పిల్లలు ముగ్గురు ఒక దగ్గర ఉంటే చాలా కొట్లాడతారు. ఈరోజు ఎట్లా ఉండరో తెలియదు. ఫోన్ కూడా వేయలేము మేము, అసలు విజయ్కి ఫోన్ చేయలేము, ఇంటికి కూడా ఫోన్ చేయలేము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిరా ఏం చేస్తారా అని, ఇంటికి పోతేనే తెలియాలి. ఇంకా ఫోన్ చేసినా కూడా పిల్లలు ఏడుస్తారు, మమ్మల్ని వదిలిపెట్టి మీరు చేనికి ఎందుకు పోయారు అంటారు. అందుకని ఇంకా కూడా ఫోన్ చేయలేము. ఓకే, కానీ ఫాస్ట్ ఫాస్ట్ కానీ పిల్లలు ఇంకా ఏం చేస్తారో చూద్దాం. ఇంటికి పోయి ఆడుకుంటారా, కొట్లాడుతారా, ఏం చేస్తారో తెలియదు కదా. ఇంకా ఈరోజు కూడా చేను దగ్గరకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా స్వప్న నిన్న వర్చేను కలుపు తీసింది కదా, నిన్న కూలర్లు ఎవరు రాకుంటే. ఇంకా ఈరోజు అయితే కూలర్లు వచ్చారు. ఇంకా వర్చేను కలుపు తీయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా కలుపు తీయడం అయిపోయిన తర్వాత ఇంకా స్వప్న అయితే టమాటా తోటకి మందు వేస్తుంది. ఇప్పుడు ఇంకా టమాటా చేనుకి అడుగు మంది వేసిన తర్వాత ఇంకేం వర్క్ ఉంది ఈరోజు? దాదాపుగా ఏం పనులు లేవు. ఆ కొత్త టమాటా నాటడానికి డ్రిప్పులు సెట్ చేయడం ఒక్కటి ఉంది. ఓకే, రేపు చేద్దాం. లేస్ పారిందా కాలువ వేరే దానికి వెళ్ళా వాటర్? ఓకే. ఇప్పుడైతే చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చేసినాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికల్లా విజయ్ అయితే వంట చేసింది. ఇంకా ఇంటికి వచ్చేసి వేడివేడిగా అన్నం అయితే తిన్నాము, ఇంకా తిని అయితే కూర్చున్నాము. ఇంకా ఈరోజు వర్చేను కలుపు తీయడం అయితే అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా వర్చేనికి యూరియా, అడుగు మందు, పటేర కలిపి అయితే చల్లేది మిగిలిపోయింది. అది రేపు మార్నింగ్ వెళ్ళి ఇంకా ఆ మందులు చల్లాలి చేనికి అయితే. ఇంకా రేపు ఆపాన అయిపోతుంది, రేపు ఆపాన ఉంటుంది కదా, మందులు చల్లే పని ఉంటుంది కదా. ఎల్లుండి అయితే ఇంకా డ్రిప్ పైపులు వర్షేసి ఇంకా కొత్తగా టమాటా అయితే నాటాలి, ఇంకా ఆపాన ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఈరోజు కొద్దిగానే ఉంది, ఎందుకంటే నిన్న కొద్దిగా తీసిన క్లిప్పులు ఉన్నాయి, ఈరోజు కొద్దిగా తీసిన క్లిప్పులు యాడ్ చేస్తున్నాము. అయినా వీడియో లెంత్ చాలా తక్కువనే ఉంది, ఎందుకంటే మాకు పన్నడం వల్ల వీడియో తీయడానికి వీలు అయితే లేదు. అందుకని ఒక 4-5 రోజుల నుంచి వీడియోలు అయితే రాలేవు. రేపటి నుంచి అయితే వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాము. నిన్న మొన్న పని ఉండడం వల్లనే వీడియో అయితే తీయలేకున్నాము. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా ప్రతి వీడియో పెడతాము, రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాము. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye-bye.